మీ మీ అదే జాతి అయితే నాది ఆ సంఘటన అదే జాతి, అదే కొంచెం జాతి రాదు కూడా. మీరు కొంచాలే మీరు పరిగెత్తారు, మీ ఎంత కొంచా రాకూడదు నేను పరిగెత్తా, నాది అదే జాతి. ఆ కొంచే జాతి శిక్షించే దానికి మన వాడు కత్తి తీశాడు మాధవ్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లైంట్, ఐ లాస్ట్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్. ఆడ ఆడ అంత జరిగితే మా లోకల్ పోలీసు ఏమీ చేయలే. ఆ రోజు రాత్రంతా అక్కడ ఉండి ఆ డీజీపీ, ఆ ఇంటెలిజెన్స్ ఐజీ, ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఎప్పుడూ లేని విధంగా ఆక్టోపస్ను పంపించారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది వీళ్ళు ఏమీ చేయలేరు పనికిమాలిన ఆయనని అర్థమైపోయి దేశండి ఆక్టోపస్. అప్పుడే ఆడ ప్రశాంతత వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హయ్యర్ అథారిటీస్, దట్ ఇస్ ది డీజీపీ ఆర్ ఇంటెలిజెన్స్ ఐసి ఆర్ మై ముఖ్యమంత్రి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ ఆఫ్ దెమ్ ఫర్దర్ జరగాల్సినటువంటి హత్యలు మచ్చలు అన్ని రకాలైనటువంటి వాళ్ళు నివారించగలిగిన దానికి వాళ్లకు థ్యాంక్స్ చెప్తాను. నాకు ఏదైనా పర్సనల్గా ఆ స్వామి అనే వాడు ఉన్నాడే వారి పైన ఉంటే 2 సంవత్సరాల క్రితం వీడికి కొంపకు ఎలాంటి ఇవి లేవు, భద్రత లేదు, ఆ స్ట్రక్చర్స్ కట్టాల్సింది అంత పునాదులు లేవు, పర్మిషన్స్ లేవు, ఏమి లేవు, కొట్టే తీసేయండి అని చెప్పేసి రీజనల్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ది టౌన్ ప్లానింగ్ పాస్ ది ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో అప్రోచ్ ది కోర్ట్ ఆల్సో. కోర్ట్ రిజెక్టెడ్ ది హనాట్ గివెన్ ఎనీ ఆర్డర్. అక్కడ వాడు డేరా బాబా గారు, ఇక్కడ ఈయన కొడుకు తప్ప ఎవరు సంఘ విద్రోహులుగా ఇంతవరకు ప్రవర్తించలేదు. సార్ ఈ సినిమా కాదు మిస్టర్ మాధవ్, దిస్ ఇస్ ది రియల్ లైఫ్. వాడికి చెల్లింది ఆ సినిమా వాడికి సినిమాలో.